జర్మనీ వాళ్ళు అద్భుతంగా ప్రింటింగ్ ప్రెస్ను తయారు చేశారు. సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఒక కంట్రీ వాళ్ళు ఆ ప్రింటింగ్ ప్రెస్ని కొనుగోలు చేశారు. అలా ప్రింటింగ్ ప్రెస్ని కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రింటింగ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసి ఆ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ప్రింటింగ్ చేయాలని చెప్పి వాళ్ళు పనులు మొదలుపెట్టారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ప్రింటింగ్ కావటం లేదు. అనుభవం కలిగిన చాలామంది వచ్చారు, వారు ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ ఆ మిషన్ మాత్రం సరిగా రన్ అవటం లేదు. వారు ఆశించిన ప్రింట్ కావటం లేదు, ప్రింట్ పట్టడం లేదు. వెంటనే జర్మనీలో ఉన్నటువంటి ఆ కంపెనీ వాళ్లకు టెలిగ్రామ్ ఇచ్చారు, దయచేసి దీనికి సొల్యూషన్ మాకు తెలియచేస్తారా అని చెప్పి. సొల్యూషన్ తెలియచేస్తారని చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ జవాబులు పంపించారు. ట్రబుల్ షూటింగ్ చేయొచ్చు, ఈ విధంగా మీకున్న సమస్యలు తీర్చవచ్చు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జవాబులు ఏమిటో, సమాధానాలు ఏంటో ఇచ్చారు వాళ్ళు. ఆ సమాధానాలు వీరు పొందుకున్నప్పటికీ ఆ ప్రింటింగ్ ప్రెస్ రిపేర్ కాలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మీరు పంపించినటువంటి సమాధానము లేక సలహాలు మేము పాటించే ప్రయత్నం చేశాం, కానీ ఎందుకో ప్రింటింగ్ మిషన్ సరిగా పనిచేయటం లేదు, దయచేసి ఎవరినైనా పంపించండి, రిపేర్ చేసేవారిని పంపించండి అని చెప్పి అన్నప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు ఒక వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి అక్కడికి వచ్చేసాడు. చూడ్డానికి పెద్ద ఎత్తున్నవాడు, బహుబలాఢ్యుడు, పెద్ద అందగాడు ఏం కాదు, ఒక సాధారణంగా ఉన్న వ్యక్తి. ఆ సాధారణంగా ఉన్న వ్యక్తిని చూసి ఆ సౌత్ అమెరికాలో ఉన్న ఆ దేశం వాళ్ళు అతన్ని సరిగా గుర్తించలేదు, అంగీకరించనూ లేదు. అతను వచ్చాడు, తన పని తను చేయాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళు ఎవ్వరూ సహకరించటం లేదు. కారణం ఏమిటి? జర్మనీ నుంచి వస్తే చాలా బలంగా, అందంగా, ఎత్తుగా, మహాజ్ఞానిలా కనిపిస్తాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ వచ్చిన వాడిని చూసి వాళ్ళు అండర్ఎస్టిమేట్ చేశారు, సహకరించలేదు, అతన్ని సరిగా పని కూడా చేయనివ్వలేదు. ఇతనే ఏం చేస్తాడు, చూడ్డానికి ఇలాగున్నాడని చెప్పి అతన్ని ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వలేదు. వాళ్ళే ఏదో ప్రయత్నాలు చేసి బాగు చేయాలని ప్రయత్నం చేశారు, కానీ బాగు కాలేదు. ఆఖరికి మరలా వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చారు, మీరు ఎవరినో పంపించారు, కానీ అతని వల్ల ఏమవుతుంది, అతను ఎలా బాగు చేస్తాడు దీన్ని, చూడ్డానికే మాకు ఇబ్బందిగా ఉంది, అతను చూస్తూ ఉంటే మాకు నమ్మకం కుదరటం లేదు, అతడు ఈ ప్రింటింగ్ ప్రెస్ని బాగు చేస్తాడని చెప్పి మీరు దయచేసి అసలైన వాడిని పంపించండి, సరైన వాడిని పంపించండి. మళ్ళీ టెలిగ్రామ్ ఇచ్చారు వీళ్ళు. అప్పుడు జర్మనీ ఆ ప్రింటింగ్ ప్రెస్ కంపెనీ వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు, అతన్ని పని చేయనివ్వండి, అతన్ని ఆ ప్రింటింగ్ మిషన్ని రిపేర్ చేయనివ్వండి, అతను తప్ప మా కంపెనీలో ఎవరూ రిపేర్ చేయలేరు అని చెప్పి మరలా టెలిగ్రామ్ ఇచ్చారు. అతను చూస్తూ ఉంటే వీళ్ళకేం నమ్మకం కుదరటల్లా మళ్ళీ టెలిగ్రామ్ ఇచ్చారు, ఇతను కాకుండా మరెవరు మీ దగ్గర లేరా, మరొకరిని పంపించలేరా, అతన్నే ఎందుకు పంపించారు మీరు, అతను చూస్తే మాకు నమ్మకం కుదరటల్లా. ఆ కంపెనీ వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు, అతన్నే ఎందుకు పంపించామంటే అతడు మాత్రమే ఆ ప్రింటింగ్ ప్రెస్ని బాగు చేయగలడు, ఎందుకంటే అతనే ఆ ప్రింటింగ్ ప్రెస్ని తయారు చేశాడు. అతనే తయారు చేశాడు కాబట్టి దానికి ఏ సమస్య వచ్చినా అతడు మాత్రమే బాగు చేయగలడు. అతన్ని మీరు అంగీకరించకపోతే మీ ప్రింటింగ్ ప్రెస్ పనిచేయదు. దేవుడే మనిషిని సృష్టించాడు, ఆ మనిషి ఆ దేవుణ్ణి కలుసుకోకపోతే, దేవునికి తన జీవితాన్ని తన సమస్యను అప్పగించకపోతే మనిషి బాగుపడడు. మనిషి జీవితంలో సమాధానం పొందుకోలేడు, సుఖము సంతోషాలు అనుభవించలేడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న సమస్య ఏమిటంటే, అయ్యో ప్రజలు మనుషులు సృష్టించిన దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ మనిషిని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయారు. తత్ఫలితంగా ఈరోజు జీవితంలో ఉన్న సమస్యలకు, కుటుంబంలో ఉన్న సమస్యలకు, వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా మనిషి కలిగి ఉన్న ఏ సమస్యకు జవాబును పొందుకోలేకపోతున్నాడు. పొందుకున్నప్పటికీ ఆ జవాబు కేవలము తాత్కాలికమైన జవాబుగానే మిగిలిపోతుంది. అడుగుతున్నాను సహోదరా, సహోదరి, నీకు శాశ్వతమైన జవాబు కావాలా? నీకున్న అవసరానికి, సమస్యకు అయితే జవాబిచ్చే దేవుడున్నాడు. ఎవరు? నిన్ను సృష్టించినవాడు. ఆయన ఒక్కడే నీకు సంపూర్ణమైన జవాబు ఇవ్వగలడు. ఈ లోకంలో మనిషికి వచ్చే కష్టాన్ని తీర్చగలిగింది కేవలం ఒకే ఒక్కరు. ఎవరు? మనిషిని సృష్టించిన దేవుడు మాత్రమే.